नमस्ते, वेलकम टू यंग शेफ। ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేస్తుంది స్వీటీ। ఏ స్వీటీ అనుకుంటున్నారా? నేను కాదు, ఇంకొక స్వీటీ తవ్వి తవ్వి వెతికి వెతికి పట్టుకొచ్చేసా, మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ స్వీటీ। హాయ్ స్వీటీ, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఇంత రెస్పెక్ట్ వద్దు, స్వీటీ అన్నావు కదా ఆల్రెడీ। స్వీటీ, నువ్వు ఇంత స్లోగా మాట్లాడతావు, చాలా స్లో, కొంచెం వాల్యూమ్ పెంచవా? ఓకే, పెంచు 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 పెంచు, ఇంకా ఇంకా కొంచెం। ఓకే, yes, సో ఏం చేస్తుంటావు స్వీటీ? ప్రెజెంట్ నేను బ్యూటిషియన్. ఓ యా, సో చక్కగా తనలా మెయింటైన్ చేస్తూ వేరే వాళ్ళకి కూడా మెయింటైన్ చేయడానికి టిప్స్ ఇస్తదన్నమాట? యా, నాకు కూడా ఫ్రీగా రెండు మూడు టిప్స్ ఇస్తావా? యా, కంపల్సరీ, ఇవాళ ఎపిసోడ్ అయిపోయే 2-3 టిప్స్ పక్కా పక్కా। ఏం చదువుకున్నావు? నేను 9th చూస్తావా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మనకి? ఒక 90 ఇప్పుడే ఇంకా 2కి వెళ్తున్నా। సో ఇప్పుడు స్టార్ట్ చేసావు అన్నమాట, అలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, అప్పుడు కూడా కొన్ని టిప్స్ చెప్పు దాంట్లో। టిప్స్ అంటే అంత ఇదేం లేదు, జస్ట్ అదొక టైం। స్వీటీ, నీకు కుకింగ్ వచ్చా? వచ్చు, మరి అంత కాదు, జస్ట్ నార్మల్గా। మరి ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? సేమియా పకోడి చేద్దాం అనుకుంటున్నా। సో ఇవాళ ఈ స్వీటీ కోసం ఆ స్వీటీ సేమియా పకోడీ చేయబోతుంది, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి। సేమియా పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బియ్యపిండి, వంట సోడా, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి। సేమియా పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం। మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేస్తాం, కడాయి పెట్టేసాం, తర్వాత ఆయిల్ వేసుకుంటాం। సో ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం। హాఫ్ కప్పు శనగపిండి తీసుకుందాం, స్పూన్ బియ్యపిండి, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుందాం, ఆనియన్స్, పల్లీలు వేసుకుందాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం తీసుకుందాం, పచ్చిమిర్చి, రెండు రెబ్బల కరివేపాకు తీసుకుందాం, తగినంత సాల్ట్, వంట సోడా చిటికెడు, చిటికెడు పసుపు, ఉడికిచ్చిన సేమియా, ఇప్పుడు అన్నీ తీసుకున్నాం, దీన్ని కలిపి మిక్స్ చేసుకుందాం, చేసేసాయి। సో స్వీటీ, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు? అక్క ఉన్నారు। అక్క, ఓ అక్క ఏం చేస్తారు? అక్కకి మ్యారేజ్ అయితే అయిపోయింది, సో అక్కకి నీకు ఉన్న స్వీట్ మెమరీ ఒకటి చెప్తావా? అక్కకి నాకు స్వీట్ మెమరీ అంటే ఇంకా అదే మ్యారేజ్ అప్పుడు కొంచెం ఫీల్ అవ్వడం, అక్క వెళ్ళిపోతున్నావా, అంతే కదా, అంతేనా? కానీ అంతకుముందు ఉన్న బాండింగ్ చాలా తగ్గిపోయింది కదా, పాపం అక్కని పంపించేసి ఒక్కతే ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది, అది మట్టికి నిజం పక్క అయిపోయింది, ఎంజాయ్ చేస్తుందని చెప్పేశారు అక్క మీరు లేకుండా, ఎందుకంటే నేను చేసినంత ఎంజాయ్ అక్క చేయలేదు। ఏ, ఎందుకు అంటే చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది అక్క, అయ్యో పాపం, నేను ఒక్కతే ఉండాలని తొందరగా పంపించేసినట్టుంది, నాకు నీ మీద డౌట్ నా మీద। ఓకే, మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదా? మరి ఏం చేస్తావు, ఒక్కదమ్మే ఉంటావు లైఫ్ లాంగ్? లైఫ్ లాంగ్ అంటే లేదు, కొంచెం టైం। మరి నీకు ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం సాధిద్దాం అనుకుంటున్నావు?
మమ్మీ వాళ్ళని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్ తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చెప్తే అది. నీ అంటూ పర్సనల్గా ఏం లేవా? పర్సనల్ ఏం, నేను ఇలా చేయాలి అలా చేయాలి అలాంటి ఏం లేదు. ఏరా నువ్వు ఇంత పద్ధతి అనుకోలే, ఫుల్ స్టైలిష్గా వచ్చింది, ఆఫ్ షోల్డర్ షర్ట్ వేసుకుంది, పద్ధతిగా ఉంది. కొన్ని కొన్ని చూసి మారాలి కదా. ఎలాంటివి అంటే, ఇప్పుడు మాది విజయవాడ, అక్కడ పద్ధతి వేరు, హైదరాబాద్ పద్ధతి వేరు. ఇంకా దాన్ని కంటిన్యూ అవుతున్నాను. ఓకే, సో విజయవాడ కదా, సో విజయవాడలో ఫుడ్స్ ఏం ఫేమస్ చెప్పు. ఫ్రూట్స్ అనేది ఫుడ్, ఫ్రూట్స్ కాదు ఫుడ్ అనేది, బట్ అంత ఐడియా లేదు నాకు. ఏం తినలేదా నువ్వు విజయవాడ? తింటాను కానీ అంత మమ్మీ వాళ్ళు ఎక్కువ బయట పంపారు కదా, జస్ట్ ఇక్కడికి వచ్చినాక ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంటి కడ నాకు ఏమీ తెలియదు అసలు బయట. ఓకే, సో హైదరాబాద్ లో బాగా ఎంజాయ్ చేస్తా. బాగా ఎంజాయ్ చేస్తున్నా. మరి హైదరాబాద్ లో బయటకు వెళ్తుంటావా? యా. ఎక్కడికి? చార్మినార్, యా, గోల్కొండ, ఆల్మోస్ట్ లో ఉన్నా. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని తిరిగేసా. సో అది మిక్సింగ్ అయిపోయిందా? కొంచెం వాటర్ తీసుకుందాం. ఓకే, చూసుకో. పకోడీ మిక్స్ రెడీ అయిపోయింది, లేట్ చేయకుండా పకోడీ వేసేసి. వెరీ గుడ్. ఏ బండి దగ్గర నేర్చుకున్నారా నువ్వు? మమ్మీ దగ్గర. అన్నీ వేసేసావు కదా? ఇటు మా ఆడియన్స్ వైపు తిరిగి, ఈ పకోడీని ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి చెప్పు. కరెక్ట్గా 2 మినిట్సా 3 మినిట్సా? వాళ్ళు కరెక్ట్ టైమర్ పెట్టుకుని అట్లానే చేసుకుంటారు. ఒక్క 5 మినిట్స్. సో 5 మినిట్స్లో సేమియా పకోడీ కూడా రెడీ అయిపోతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ప్రీటీ రెడీ అయిపోయిందా? 5 మినిట్స్ అయిపోయినాయా? ఓకే, నేను ప్లేట్ తీసుకొచ్చేస్తాను. చూసి నేర్చుకో. ఓకేనా? ఇలా వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సేమియా పకోడీ రెడీ. సివిటీ టెస్ట్ చేసి థ్యాంక్ యూ. సో ఫైనలీ క్రిస్పీ క్రిస్పీ సేమియా పకోడీ రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సేమియా పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బియ్యపిండి, వంట సోడా, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి. సేమియా పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, వంట సోడా, పసుపు, ఉడికించిన సేమియా వేసి బాగా కలుపుకుని వేడెక్కిన నూనెలో పకోడీలా వేసుకుని ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ సేమియా పకోడీ రెడీ. సేమియా పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైమ్, సో లెట్స్ టేస్ట్ ఇట్. స్వీటీ, ఎందుకంత డౌట్ఫుల్గా ఉన్నావు? బాగుంటుందా లేదా అన్న? లేదు. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. అంతేనా? చాలా చాలా బాగుంది. సూపర్ యమ్మీగా ఉంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంది. బికాజ్ ఆఫ్ సేమియా చాలా వెరైటీగా ఉంది. పకోడీలో ఈ వెరైటీ తినడం నేనైతే ఫస్ట్ టైం. మళ్ళీ లేట్ చేయకుండా ఈ స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈసారి వచ్చినప్పుడు మాకు చాలా టిప్స్ చెప్పాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. చూసారు కదా స్వీటీ చేసిన సేమియా పకోడీ ఎంత యమ్మీగా క్రిస్పీ క్రిస్పీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.